యస్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మార్కెట్స్ లో ఒక రకంగా ఇవాళ ఉదయం నుంచి ఒక రకమైన ఒడిదుడుకుల ట్రెండ్ మనకు కనిపిస్తుంది. మిగిలిన ఇంటర్నేషనల్ మార్కెట్స్ తో పోల్చుకుంటే మన మార్కెట్స్ కాస్త బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో మనకు స్పెసిఫిక్ గా యూరోపియన్ మార్కెట్స్ చాలా డీప్ క్రాక్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే డాయిష్ బ్యాంక్ మీద నీళ్లు నీడలో కమ్ముగురున్నాయి. ఆ బ్యాంక్ ఎప్పుడైనా తీవ్రమైన క్రైసిస్ లోకి వెళ్లే ప్రమాదం పొంచి ఉందని చెప్పి మోస్ట్ ఆఫ్ ద అనలిస్ట్స్ అంతా భావిస్తున్న నేపథ్యంలో డాయిష్ బ్యాంక్ ఆల్మోస్ట్ రికార్డ్ లోలో ఇవాళ ట్రేడ్ అవుతూ వస్తుంది. మిగిలిన మార్కెట్ క్యాప్స్ వాటి వాల్యుయేషన్ చూసినా కూడా 60-65% ఆఫ్ వాల్యుయేషన్ కరిగిపోయింది డాయిష్ బ్యాంక్. అండ్ తీవ్రమైన క్రైసిస్ లో డాయిష్ బ్యాంక్ ఉన్న నేపథ్యంలో యూరోపియన్ మార్కెట్స్ అంతా ఇవాళ బాగా వీక్ గా ట్రేడ్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ 1.5-2% డౌన్ తో యూరోపియన్ మార్కెట్ ట్రేడ్ అవుతుంటే మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా బాగా నెగిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. హ్యాంగ్సింగ్ ఆల్మోస్ట్ 465 పాయింట్స్ డౌన్ లో ట్రేడ్ అవుతుంది. నికాయ్ 250 పాయింట్స్ డౌన్ లో ట్రేడ్ అవుతుంది. యూరోపియన్ మార్కెట్స్ లో ఫుట్సి 86 పాయింట్స్, క్యాక్ 78 పాయింట్స్, డాక్స్ ఆల్మోస్ట్ 165-167 పాయింట్స్ డౌన్ లో ట్రేడ్ అవుతుంది. కాకపోతే మన మార్కెట్స్ మాత్రం కొద్దిగా స్ట్రెంగ్త్ కనబరుస్తున్నాయి. 50-70 పాయింట్స్ అప్స్ అండ్ డౌన్స్, అప్ అండ్ డౌన్ తప్ప మనకు మేజర్ గా మార్కెట్స్ లో తీవ్రమైన ఒడిదుడుకులు ఏమి కనిపించలేదు. నిన్న మనం చూసాం ఈ పాక్ సర్జికల్ స్ట్రైక్ ఇంపాక్ట్ వల్ల మార్కెట్స్ లో డీప్ కట్స్ వచ్చినప్పటికీ వాళ్ళు ఉదయం నుంచి మార్కెట్స్ ఆ న్యూస్ ని కూడా డైజెస్ట్ చేసుకున్నట్టు కనిపిస్తుంది. సెక్టర్ స్పెసిఫిక్ గా చూసుకున్నట్టయితే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో ఇవాళ హ్యూజ్ బయింగ్ ఆపర్చునిటీ కొనసాగుతూనే ఉంది. నిన్న లోయర్ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు నిన్న మార్కెట్స్ తీవ్రంగా ఇంపాక్ట్ అయ్యి కరెక్ట్ అయిన స్టాక్స్ అన్ని కూడా ఇవాళ బాగా అక్యుములేట్ చేసుకుంటున్నారు. అందువల్ల నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 160 పాయింట్స్ ప్లస్ లో ట్రేడ్ అవుతూ వస్తుంది. సెక్టర్ స్పెసిఫిక్ చూసుకున్నట్టయితే బ్యాంకింగ్, ఆటో, ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్, పిఎస్యు బ్యాంక్ షేర్స్ లో కొనుగోలు మద్దతు లభిస్తుంది. అండ్ స్టాక్స్ పరంగా చూసుకున్నట్టయితే అరబిందో ఫార్మా, గెయిల్, గ్రాసిమ్, బ్యాంక్ ఆఫ్ బరోడా, మహీంద్రా అండ్ మహీంద్రా లాంటి స్టాక్స్ టాప్ 5 గెయినర్స్ గా నిలిస్తే సిప్లా, కోల్ ఇండియా, భారతీ ఇన్ఫ్రాటెల్, ఐటీసీ, అంబుజా సిమెంట్స్ లాంటి కౌంటర్స్ నెగిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. అండ్ స్టాక్ స్పెసిఫిక్ గా చూసుకున్నట్టయితే ఏ గ్రూప్ సెగ్మెంట్ లో టాటా కమ్యూనికేషన్స్ ఇవాళ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. మనం పదే పదే చెప్పుకుంటూనే వస్తున్నాం 480-500 లెవెల్స్ నుంచి టాటా కమ్యూనికేషన్స్ లో ఇంకా అప్సైడ్ చాలా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళకున్న ల్యాండ్, వేసిన ల్యాండ్ ని విక్రయించే యోచనలో కూడా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం దీని మీద ఒక క్లియర్ కట్ డెసిషన్ త్వరలో తీసుకుపోతుంది అని ఒక మార్కెట్ లో వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. అందువల్ల టాటా కమ్యూనికేషన్స్ గత కొద్ది నుంచి కొద్దిగా యాక్టివ్ గా కనిపిస్తూ వస్తుంది. స్ట్రెంగ్త్ కూడా టాటా కమ్యూనికేషన్స్ లో చూస్తున్నాము. సింటెక్స్ ఇండస్ట్రీస్ కూడా మేజర్ గా కంపెనీ నుంచి న్యూస్ ఒకటి వెలువడింది. దానివల్ల 6% గెయిన్స్ తో 77 రూపీస్ దగ్గర సింటెక్స్ ట్రేడ్ అవుతుంది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ నిన్న బాగా క్రాక్ అయిన రిలయన్స్ కమ్యూనికేషన్ ఇవాళ కాస్త తేలుకుని లాభాల్లో ట్రేడ్ అవుతుంది. ఎల్ఎన్టీ ఫైనాన్స్, యునైటెడ్ స్పిరిట్స్ లాంటి కౌంటర్స్ కూడా కాస్త పాజిటివ్ గా యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. అండ్ మిగిలిన స్మాల్ క్యాప్ సెగ్మెంట్ లో ఎలాంటి బయింగ్ యాక్టివిటీ కనిపిస్తుంది, ఏ షేర్స్ బజింగ్ స్టాక్స్ గా ఉన్నాయో కూడా చూద్దాం. జయశ్రీ కెమికల్స్ 18% గెయిన్స్ తో 9.27 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. రవికుమార్ డిస్టిలరీస్, వర్ధమాన్ పాలిటెక్స్, శ్రీ అజిత్ పల్ప్ అండ్ పేపర్ అలాంటి కొన్ని చిన్న చిన్న స్టాక్స్ అంటే పెద్దగా ఫెమిలియర్ లేని స్టాక్స్ అన్ని కూడా స్మాల్ క్యాప్ సెగ్మెంట్ లో పెరుగుతూ వస్తున్నాయి. సదర్న్ ఆన్లైన్ బయో ఇవాళ 12% దాకా పెరిగి 8 రూపీస్ దగ్గర యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ స్మృతి ఆర్గానిక్స్ లాంటి కౌంటర్స్ లో కూడా కొద్దిగా బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. అది కూడా 10% గెయిన్ అయ్యి 122 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సెక్టర్ స్పెసిఫిక్ గా చూసుకున్నట్టయితే ఇవాళ స్పిరిట్స్ అండ్ డిస్టిలరీస్ కౌంటర్స్ లో మంచి బయింగ్ కనిపిస్తుంది. చాలా స్ట్రాంగ్ మొమెంటం ఈ స్టాక్స్ లో చూస్తున్నాము. గ్లోబల్ స్పిరిట్స్ 10% వరకు పెరిగింది, యునైటెడ్ స్పిరిట్స్ 5%, యునైటెడ్ బ్రేవరీస్ 3%, రాడికో ఖైతాన్ 7%, జిఎం బ్రూవరీస్ 7%, సోమ్ డిస్టిలరీస్, పింకాన్ స్పిరిట్స్, పైనీర్ డిస్టిలరీస్, తిరుక్నగర్ ఇండస్ట్రీస్ లాంటి కౌంటర్స్ అన్ని కూడా 5-8% దాకా పెరిగాయి. ఎందుకంటే వాళ్ళకి న్యూస్ వచ్చింది బీహార్ లో మద్య నిషేధానికి సంబంధించి పాట్నా హైకోర్టు ఇది గవర్నమెంట్ చేసిన చర్య ఇల్లీగల్ అని చెప్పిన నేపథ్యంలో ఈ స్టాక్స్ అన్నింటిలో కూడా బయింగ్ ఇంట్రెస్ట్ మనం రావడం మనం చూస్తున్నాం. ఇప్పుడు అనుకున్న మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంది, వీకెండ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఎలా అవలంబించాల్సిన పని ఉంది. ఓవరాల్ గా ఫండమెంటల్స్ ఫాలో అయ్యే వాళ్ళు లోయర్ లెవెల్స్ దగ్గర ఏ స్టాక్స్ ను అక్యుములేట్ చేసుకోవచ్చు, ఏ స్టాక్స్ ను తమ బయింగ్ రాడార్ లో ఉంచుకోవాలి అంశాలపై మనతో మాట్లాడేందుకు అనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యు సార్. మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ అన్ని, ఏషియన్ మార్కెట్స్ కానీ యూరోపియన్ మార్కెట్స్ కానీ బాగా వీక్ గా ట్రేడ్ అవుతున్నాయి. మిగిలిన స్టాక్స్ ఆర్ మిగిలిన ఇండస్ట్రీస్ తో పోల్చుకున్నట్టయితే మన మార్కెట్స్ బెటర్ పర్ఫార్మర్ గా ఉంది ఇవాళ వరకు. డాయిష్ బ్యాంక్ ఇంపాక్ట్ ఎక్కువ కనిపిస్తుంది యూరోపియన్ మార్కెట్స్ మీద. నెక్స్ట్ ఒకవేళ మార్కెట్ స్పాయిల్ స్పోర్ట్ లాంటిది ఏమైనా చేయగలిగితే ఈ డాయిష్ బ్యాంక్ ఇంపాక్ట్ ఏమైనా ఉండొచ్చా మార్కెట్స్ మీద?
ఇవాళ వచ్చిన ఒక మేజర్ న్యూస్ డాష్ బ్యాంక్ సంబంధించిన వరకు మార్కెట్ మీద పెద్ద తీవ్రమైన ప్రభావితం ఏం కనిపించలేదు. ఎందుకంటే నిన్న మార్కెట్ ఆల్రెడీ ఒక మేజర్ ఒక స్లంప్ వచ్చింది కాబట్టి ట్రేడర్స్ కానీ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా కొంచెం సైడ్ లైన్ లో కాషియస్ గా ఉన్నారు. ఎందుకంటే మన దగ్గర కూడా ఒక మేజర్ ఈవెంట్ జరుగుతుంది కాబట్టి అది ఎలాగ డెవలప్ అవుతుంది నెక్స్ట్ 2-3 డేస్ అన్న ఉద్దేశంతో ఇన్వెస్టర్లు కానీ ట్రేడర్ కానీ కొంచెం న్యూట్రల్ గా ఉండడంతో మన మార్కెట్ లో పెద్ద యాక్టివిటీ ఏమీ కనిపించలేదు. కానీ టెక్నికల్ గా చూస్తే కనుక నిన్నటి క్రాక్ డౌన్ తర్వాత మార్కెట్ లో ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్ ఎంతైనట్టు కనిపిస్తోంది. అంటే నిన్నటిలాగా ఒక మేజర్ స్లంప్ ఫర్దర్ గా ఉండకపోవచ్చు, కాకపోతే టైం వైస్ కరెక్షన్ అంటే మార్కెట్ రికవరీ అవడానికి మరింత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తోంది. ఇవాళ మార్కెట్ కొంచెం సబ్డ్యూడ్ ఉండడానికి ప్రధానంగా 2-3 మేజర్ టెక్నికల్ కారణాలు కావచ్చు. ఒకటి, నిన్న మేజర్ ఒక క్రాక్ వచ్చింది కాబట్టి ఇవాళ ఒక పుల్ బ్యాక్ రికవరీ మనం చూస్తున్నాము. కానీ ఆ పుల్ బ్యాక్ రికవరీలో పెద్ద స్ట్రెంగ్త్ ఉండట్లేదు. ట్రెండ్ చూస్తే కనుక టెక్నికల్ గా ఏమీ మార్పు రాలేదు కాబట్టి ఈ వీక్నెస్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తోంది. మార్కెట్ పైగా కీలకమైన సపోర్ట్ లెవెల్స్ దగ్గరకు వస్తుంది. నిన్న మనం 50 డేస్ మూవింగ్ యావరేజ్ దగ్గర టెస్ట్ చేయడం మనం చూసాము. అంతేకాకుండా మేజర్ సపోర్ట్ అంటే ఇంత క్రితం లాస్ట్ 1 మంత్ లో 2-3 మేజర్ బాటమ్స్ 8500 దగ్గర ఉంది. అలాగే బ్యాంక్ నిఫ్టీలో కూడా 19,000 స్థాయి దగ్గర ఉంది కాబట్టి అక్కడ సపోర్ట్ ఉంది కాబట్టి కొంచెం ట్రెండ్ అయితే ఆగింది. బట్ కానీ ఫాలో అప్ బయింగ్ వస్తే తప్ప కానీ మనం పూర్తిగా ట్రెండ్ రివర్స్ అయింది, పాజిటివ్ లోకి మనం అప్లై చేయలేము. కాకపోతే ఎఫ్ఐస్ యాక్టివిటీ కూడా చూస్తే కనుక లాస్ట్ కొన్ని రోజులుగా సబ్డ్యూడ్ గానే కనిపిస్తుంది. వాళ్ళు కూడా కొంచెం మిక్సర్ గా న్యూట్రల్ గా ఉన్నారు కాబట్టి మార్కెట్ లో కూడా కొంచెం సైడ్ వేస్ ద్వారా మనం చూస్తున్నాము. అన్లెస్ ఎఫ్ఐస్ వస్తే తప్ప కానీ ఇమ్మీడియట్ గా కొంచెం మార్కెట్ అంతా బుల్లిష్ ట్రెండ్ వచ్చే అవకాశాలు కనిపించలేదు. కాకపోతే టెక్నికల్ గా ఇంకా వీక్ గానే ఉంది. నెక్స్ట్ మనం చూడాల్సిన అంశం ఇవాళ సోమవారం 8500 దగ్గర కొంచెం స్ట్రెంగ్త్ చూపిస్తే బై పొజిషన్ తీసుకోవచ్చు. లేదంటే 8500 కనుక బ్రేక్ అయ్యి 2 రోజులు దాని కింద క్లోజ్ అవుతే మటుకు మార్కెట్ లో ఫర్దర్ కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. సో 8500 దగ్గర నిలబడుతుందా లేదా అనేది మనం చూడాల్సిన అంశం. ఓకే శేష్ గారు, మీ వ్యూ ఎలా ఉంది మార్కెట్స్ మీద? నిన్న కూడా చూసాం మార్కెట్ క్యాప్ ఆల్మోస్ట్ 2.5 లక్షల కోట్ల రూపాయల మీద మార్కెట్ క్యాప్ తగ్గినప్పటికీ అండ్ హైయెస్ట్ ఎవర్ టర్న్ ఓవర్ నిన్న మార్కెట్ లో రికార్డ్ అయినప్పటికీ ఎఫ్ఐఎస్ డిఏఎస్ లో మాత్రం ఎలాంటి ఆందోళన లేదు. మనం మాత్రమే కాస్త ప్యానిక్ అవుతున్నాము. నిన్న దాదాపు 5,000 కోట్ల రూపాయలకు సంబంధించిన స్టాక్స్ ఈక్విటీలు కొనుగోలు చేశారు. దీన్ని బట్టి మార్కెట్స్ లో అండర్లయింగ్ స్ట్రెంగ్త్ ఇంకా చాలా పటిష్టంగా ఉందని చెప్పి మనం అనుకోవచ్చా? అండ్ ఒకవేళ మార్కెట్ ఇక్కడి నుంచి డీప్ కట్స్ ఆర్ క్రాక్స్ కనుక వస్తే ఏ సెక్టార్స్ ని ఏ స్టాక్స్ ని పిక్ చేసుకోవచ్చు? అంటే మార్కెట్స్ లో నిన్నటి రోజు మార్కెట్ కరెక్ట్ అయినా అంటే ఎంత కరెక్ట్ అయినా కూడా మనం చూసాం ఫిగర్స్ చూస్తే పాజిటివ్ గా వచ్చాయి 2 కూడా, అటు డొమెస్టిక్ నుంచి అటు ఎఫ్ఐస్ నుంచి. అయితే దీనికన్నా మెయిన్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ ట్రెండే చాలా ఇంపార్టెంట్ అంటాను. ఎందుకంటే ఇప్పుడు డొమెస్టిక్ గా చూసుకుంటే మనకి వార్ సిచ్యువేషన్ ఉంది. అయితే ఇది డెఫినెట్ గా ఇండియన్ ఎకానమీ మీద కొంచెం కొంతమేర ఒకవేళ నిజంగా ఇదంటూ జరిగితే ఒక వార్ అంటూ పాకిస్తాన్ ఇండియా మధ్య కొన్ని రోజులుగా జరిగిందంటే అంటే నెంబర్ ఆఫ్ డేస్ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో దాని ప్రభావం మన ఇండియన్ ఎకానమీ మీద ఉండొచ్చు. ఎంతో కొంత జీడీపీ గ్రోత్ లో కొంచెం తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో అది మనకి లాంగ్ టర్మ్ కి మనకి మన ఇండియన్ ఎకానమీ మీద ఎఫెక్ట్ ఉంటుంది. బట్ దానికన్నా ఇప్పుడు ఇమీడియట్ ట్రెండ్ ని మనకి చూడాలి అంటే గ్లోబల్ గా మళ్లీ లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్ 200 పాయింట్స్ దగ్గర కరెక్ట్ అయ్యే ఈ రోజు దాదాపుగా ఒక మన ఇండియన్ మార్కెట్ ఈ రోజు అవుట్ పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. మన ఇండియన్ మార్కెట్ ఈ రోజు పెరగడానికి కారణము కొన్ని కారణాలు ఇవే. గవర్నమెంట్ కూడా సైకలాజికల్ గా మార్కెట్స్ ని అంటే పానిక్ సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి కొంత ఎల్ఐసి లాంటి దాంతో బయింగ్ చేపించే అవకాశాలు ఉన్నాయి. గతంలో కూడా మనం చూసాం ఇటువంటి ఎప్పుడైతే మార్కెట్ లో పానిక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కొంచెం 1-2 రోజులు ఎల్ఐసి వాళ్ళ చేత బయట చేపిస్తుంటారు. అది కూడా ఒక కారణం కావచ్చు. ఎందుకంటే మార్కెట్స్ చూస్తే ఈ రోజు ఏషియన్ మార్కెట్స్ మరి ముఖ్యంగా హ్యాంగ్సెంగ్ తర్వాత యూరోపియన్ మార్కెట్స్ చూస్తే అన్ని కూడా 2% దగ్గరగా 2% దాకా మనకి నష్టాల్లో ఉన్నాయి. కాబట్టి ఈవెన్ డో ఫ్యూచర్స్ లాస్ట్ నైట్ అంత పడి మళ్ళీ ఇప్పుడు కూడా 70 పాయింట్స్ మైనస్ లో ట్రేడ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం నెగిటివ్. అయితే ఇప్పుడు మార్కెట్ స్ట్రాంగ్ ఉన్నా కూడా పర్సనల్ గా ఏంటంటే జాగ్రత్తగా ఉండమని చెప్తాను. ఎందుకంటే ఒకసారి సెల్లింగ్ అనేది కూడా స్టార్ట్ అయితే మళ్ళీ నిన్నటి రోజు ఏ విధంగా పడ్డాయో స్టాక్స్ అదే విధంగా పడవచ్చు. ఇంకోటి మిడెన్స్ మార్కెట్ ఈ రోజు మార్నింగ్ కి ఇప్పటికి చూసుకుంటే మార్నింగ్ కి అడ్వాన్సెస్ డిక్లైన్స్ మాత్రం కొంచెం డిక్లైన్స్ పెరిగింది. అంటే మార్నింగ్ కి ఇప్పటికి కొన్ని స్టాక్స్ మైనస్ లోకి రావడం చూసాము. బట్ ఏదైనా కూడా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తాను. ఇప్పుడు కూడా ఇప్పుడు ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి అంటే ఇండియా పాకిస్తాన్ టెన్షన్స్ ఒకవైపు, తర్వాత యూరోప్ తర్వాత అమెరికాలో మార్కెట్స్ వీక్ గా ఉన్నాయి కాబట్టి ఇప్పటికిప్పటికి బయింగ్ డెసిషన్స్ అయితే వద్దని చెప్తాను. మరి ముఖ్యంగా ఫ్యూచర్ లో పొజిషన్స్ ఉన్న వాళ్ళు ఏ రోజు ఆ రోజు ట్రేడింగ్ చేసుకోవడం బెటర్, పొజిషన్స్ ని క్యారీ చేయకపోవడం బెటర్, ఇంకా తీసుకోవాలనుకుంటే రిస్క్ తీసుకుంటే ఆప్షన్స్ వైపు వెళ్లడం బెటర్ అనిపిస్తుంది. ఓన్లీ నేకెడ్ గా ఫ్యూచర్స్ లో పొజిషన్ అయితే వద్దని చెప్తాను.
ఓకే యాజ్ ఆఫ్ నౌ మార్కెట్స్ ట్రెండ్ అయితే ఆల్మోస్ట్ టూ పాయింట్స్ డౌన్ తో ఇప్పటి వరకు 8589 దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది అండ్ 27 పాయింట్స్ డౌన్ తో 27,801 పాయింట్స్ దగ్గర సెన్సెక్స్ కొనసాగుతుంది. అండ్ కొన్ని కాల్స్ అండ్ ఈమెయిల్స్ తీసుకుందాం, అందుకంటే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి సతీష్. అడండి సతీష్. హలో సార్, నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి సతీష్. సార్ ఐనాక్స్ విండ్ ఉన్నాయి సార్ నా దగ్గర, ఇప్పుడు అమ్మేయమంటారా లేకుంటే పెట్టుకోమంటారా సార్? ఏ ప్రైస్ లో తీసుకున్నారండి ఐనాక్స్ విండ్? 220 లో సార్. ఐనాక్స్ విండ్ 2 ఇయర్స్ కోసం పెట్టుకున్నాం సార్, లాంగ్ టర్మ్. ఓకే, ఐనాక్స్ మేము చూస్తే కనుక టెక్నికల్ గా వీక్ గానే ఉందండి. ఇవాళ మటుకు ఒక 2% వరకు ఒక మైనర్ రీబౌండ్ మనం రావడం చూసాము. ఒకసారి లాస్ట్ 1 ఇయర్ గా చూస్తే కనుక చార్ట్ 500 రూపాయల నుంచి కంటిన్యూస్ గా తగ్గుతూ 170-180 రూపాయల వరకు పట్టం చూసాము. కానీ లక్కీగా మీరు ఇంచుమించు లో దగ్గర తీసుకున్నారు, మేజర్ సపోర్ట్ దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ నుంచి కొంచెం బేరిష్ ట్రెండ్ కూడా ఆగే అవకాశాలు కనిపిస్తోంది. స్లోగా ఒక కన్సాలిడేషన్ పాత్ లోకి వెళ్లే అవకాశం ఉంది. కొంచెం ఏదైనా కనుక ఈ స్టాక్ లో కనుక కొంచెం పాజిటివ్ న్యూస్ వచ్చిందంటే కనుక ఇక్కడ నుంచి ర్యాలీ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. కొంచెం రికవరీ వచ్చిందంటే మీ ప్రైస్ ఈజీగానే వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ 220-230 కనుక దాటిందంటే కనుక మీకు ప్రాఫిట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం ఐనాక్స్ నుండి మీరు హోల్డ్ చేయొచ్చు. మరో కాలర్ కూడా సతీష్ ఉన్నారు. అలాంటి సతీష్, సుమిత్ ఇండస్ట్రీస్ ఈ ప్రైస్ లో ఇన్వెస్ట్ చేయండి, ఫండమెంటల్స్ కావు. సుమిత్ ఇండస్ట్రీస్ ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారండి? 6 మంత్స్ అండి. 6 మంత్స్. సుమిత్ ఇండస్ట్రీస్ రీసెంట్ గా బాగా ఒక 10 రూపీస్ నుంచి బాగా పెరిగిందండి. చాలా స్మాల్ సైజ్ కంపెనీ ఇది, టెక్స్టైల్లో ఉన్నారు. బట్ మీరు ఫండమెంటల్స్ పరంగా అడిగారు కాబట్టి ఇది అంటే దీనికన్నా మీకు క్వాలిటీ స్టాక్స్ అయితే టెక్స్టైల్లో ఉన్నాయి. ఇది కూడా చూసుకుంటే లాస్ట్ ఇయర్ కి ఇయర్ తో కంపేర్ చేసుకుంటే మార్జిన్స్ టాప్ లైన్ కూడా చాలా స్ట్రాంగ్ ఉందండి. మార్జిన్స్ కూడా పర్వాలేదు అనిపిస్తుంది. కాబట్టి ఫండమెంటల్స్ మరీ అంత బ్యాడ్ ఫండమెంటల్స్ అయితే ఏం లేవండి, మంచి బానే ఉన్నాయి. కాకపోతే ఈక్విటీ చాలా పెద్ద ఈక్విటీ, మీరు బై చేసుకోవచ్చు అండి. కరెక్షన్స్ లో మీరు లాంగ్ రన్ కోసం బై చేసుకోవచ్చు. విజయవాడ నుంచి కృష్ణ మరొకరు. రండి కృష్ణ. హలో. హలో చెప్పండి కృష్ణ గారు, వినిపిస్తుంది? హలో హలో సార్, నమస్తే అండి. నమస్కారం, చెప్పండి సార్. నా పేరు కృష్ణ అండి. దివీస్ లాబ్స్ ఈ రేట్ లో బై చేయొచ్చు సార్? దివీస్ లాబ్స్ ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారండి? అంటే 2-3 మంత్స్ ఏమి ఇచ్చేస్తాం. 2-3 మంత్స్ కోసం దివీస్ లాబ్స్ ఇప్పుడు బెట్ చేసుకోవచ్చా? దివీస్ లాబ్ చూస్తే కనుక ఈ మధ్య ఫార్మా స్టాక్స్ అన్నింటిలో బాగా అవుట్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్. ఒక పక్క సెక్టర్ చూస్తే కనుక కొంచెం వీక్ గా అండర్ పెర్ఫార్మ్ చేసినప్పటికీ దివీస్ ల్యాబ్ మటుకు లోయర్ రేట్ నుంచి 950 రూపాయల నుంచి 1350-1400 వరకు పెరిగి ఈ లాస్ట్ 1 వీక్ గానే ఒక స్వల్ప రియాక్షన్ మనం రావడం చూసాము. కింద లోయర్ రేట్ లో చూస్తే కనుక 1200 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. నా ఉద్దేశం అయితే కనుక దివీస్ ల్యాబ్ బై చేయొచ్చు. కాకపోతే ఓవరాల్ గా కొంచెం మార్కెట్ ఇప్పుడు కొంచెం కరెక్షన్ బిగిన్ అయింది. అలాగే దివీస్ ల్యాబ్ కూడా ఇప్పుడే కొంచెం ఒక రన్అప్ తర్వాత ఇప్పుడే కొంచెం రియాక్షన్ మొదలైంది కాబట్టి ఒక చిన్న డిప్ లో క్లోజర్ టు 1200 దగ్గర ఒక మేజర్ లాంగ్ టర్మ్ సపోర్ట్ ఉంది కాబట్టి ఆ లెవెల్ లో బై చేయొచ్చు. డివిఎన్ రావు హైదరాబాద్ నుంచి మరొక కాలర్. హలో రావు గారు. షేర్ గారి క్వశ్చన్ అండి. ఆర్బీఐ బ్యాంక్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఈ రేట్ లో కొనొచ్చండి ఇప్పుడు ఫండమెంటల్స్ అంటే ఇంకా తగ్గితే కొనమంటారా? ఇప్పుడు కొనొచ్చు, తగ్గితే కొందామని అనుకుంటున్నాం కానీ బట్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ మాత్రం ఆ ప్రైస్ దిగట్లేదు. 700 రూపీస్ పైన చాలా ఫర్మ్ గా ట్రేడ్ అవుతూ వస్తుంది. అంటే ఎగ్జాక్ట్ గా కరెక్ట్ గా ఈ బయింగ్ ఇది కరెక్ట్ బయింగ్ పాయింట్ అని ఎగ్జాక్ట్ గా ఎవరు కూడా చెప్పలేరండి. బట్ మీరన్నట్టుగా ఇది చాలా స్ట్రాంగ్ గానే ఉంది రీసెంట్ గా. ఈవెన్ మార్కెట్ లో కరెక్ట్ అయినా కూడా ఇది ఏమాత్రం కూడా దీంట్లో కరెక్షన్ అనేది రావట్లేదు. బట్ మీరు కరెక్షన్స్ లోనే కొనుక్కోమని సజెస్ట్ చేస్తానండి. చూడండి కొంచెం 1 వీక్ అట్లా చూసి మార్కెట్స్ స్టేబుల్ గా ఉంటే ఇంకా ఇక్కడి నుంచి పడవు అనుకుంటే మీరు డెఫినెట్ గా ఈ లెవెల్లో కూడా కొనుక్కోమంటాను. ఒకవేళ నిఫ్టీ గానే రానున్న రోజుల్లో మనకి అట్లీస్ట్ 86 పైన సస్టైన్ కాలేని పరిస్థితుల్లో స్లోగా కిందకు వచ్చినప్పుడు క్లోజర్ గా 8400 వచ్చినప్పుడు అప్పుడు కూడా దీన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. ఏదైనా కొంచెం వెయిట్ చేయండి. ఆర్బీఎల్ బ్యాంక్ విషయానికి వస్తే ఇది 280 లెవెల్స్ టెస్ట్ ఆల్రెడీ అక్కడికి వచ్చింది. ఇంకా అక్కడ 280 దాకా రావడానికి ఇంకా ఇక్కడి నుంచి ఒక
5-6% కరెక్షన్ ఆర్బిఎల్ బ్యాంక్ లో ఉంటుందండి. అయితే పెద్దగా ఆర్బిఎల్ బ్యాంక్ బాగా పెరుగుతుంది అయితే అనుకోలేము, కొంచెం ఎక్స్పెన్సివ్ గా కనపడుతుంది ఏమైనా లిస్టింగ్ ప్రైస్ కూడా. కాబట్టి ఏంటంటే కొన్ని రోజులు బిట్వీన్ 280 and 320 మధ్యలో కొన్ని నెలలు ఉండొచ్చు, ఈవెన్ సంవత్సరం కూడా ఉండొచ్చు అండి. కాబట్టి పెద్దగా పెరుగుతుంది అనుకోని అయితే డౌన్ సైడ్ కూడా పెద్దగా ఉండకపోవచ్చు అండి. హైదరాబాద్ నుంచి రంజిత్ మన కాలర్. రంజిత్ ఒక 3 months కోసం రాడికో కైతాన్ తీసుకోవచ్చు, అలానే ఒక కెమికల్ స్టాక్ లో రికమెండ్ చేయండి సార్. రాడికో కైతాన్ ఈ స్పిరిట్ స్టాక్స్ స్పిరిట్స్ డిస్టిల్లీ స్టాక్స్ అని కదా కొన్ని నుంచి బాగా పెరుగుతూ వస్తున్నాయి. రాడికో కైతాన్ ఇవాళ ఆల్మోస్ట్ ఒక 7% వరకు పెరిగింది. ఈ టైంలో రాడికో కైతాన్ బెట్ చేసుకోవచ్చు 2-3 months. ఈ టైంలో కొంచెం అవాయిడ్ చేయడం మంచిది, ఎందుకంటే ఈ మధ్య కాలంలో స్పిరిట్ స్టాక్స్ అని బాగా పెరిగాయి. ఇవాళ కూడా స్టాక్ చూస్తే కనుక ఇంచుమించు 8% వరకు పెరగడం మనం చూసాము, కొంచెం బాగా అవుట్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్. కాకపోతే ఒకసారి టెక్నికల్ చార్ట్ చూస్తే కనుక 90 రూపాయల నుంచి 130 రూపాయల వరకు పెరిగి ఈ లాస్ట్ 2 డేస్ గా మటుకు కొంచెం స్ట్రాంగ్ రియాక్షన్ మనం చూస్తున్నాము. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక షార్ట్అప్ రన్అప్ కూడా రావడం అయిపోయింది. పైగా టార్గెట్ 130 దగ్గర చూస్తే కనుక మేజర్ రెసిస్టెన్స్ కూడా కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ అక్టోబర్ నవంబర్ లో కూడా ఇదొక ఈ టాప్ ఏర్పడి అక్కడి నుంచి కూడా మనం పట్టణం చూసాం 130 దగ్గర. సో ఒక చిన్న డిప్ లో క్లోజర్ టు ఒకవేళ కనుక 100-105 కి వస్తే కనుక రాడికో కైతాన్ అక్కడ బై చేయొచ్చు. హైదరాబాద్ నుంచి రాజు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి. శేషు గారిని అడగాలనుకున్నా సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి సార్. అది V2 రిటైల్ ఒకటి, బీవీమేడ్ ల్యాబ్ ఒకటి, తర్వాత బాలాజీ టెలిఫిలిన్స్, ఇవి ఒక 1 year 6 months కోసం తీసుకోవచ్చా సార్? V2 రిటైల్ గత కొద్ది రోజు నుంచి V2 కౌంటర్స్ లో యాక్టివిటీ, బయింగ్ యాక్టివిటీ బాగా కనిపిస్తుంది. ఈ టైంలో బెట్ చేసుకోవచ్చా? V2 రిటైల్ అండ్ వివీ మెడ్ ల్యాబ్స్, బాలాజీ టెలిఫిలిమ్స్. మీరు చెప్పిన స్టాక్స్ అన్ని కూడా మీరు ఏంటంటే లాస్ట్ ఫ్యూ డేస్ గా లేకపోతే ఫ్యూ వారాలు అంటే ఫ్యూ వీక్స్ గా బాగా పెరుగుతూ వచ్చిన స్టాక్స్ అండి. మరి ముఖ్యంగా వివీ మెడ్ ల్యాబ్స్ అయితే మనం చూసాం 40-45 రూపీస్ నుంచి 120 దాకా వచ్చింది. అదేవిధంగా V2 సారీ అది ఇంతకుముందు చెప్పింది V2 రిటైల్ గురించి 40 రూపీస్ నుంచి క్లోజర్ గా 126 కి వచ్చింది. ఇవి వివీ మెడ్ ల్యాబ్స్ కూడా సేమ్ అదే విధమైన ప్యాటర్న్ లో ఉందండి. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే చాలా తక్కువ టైంలో బాగా పెరిగాయండి. పెరిగినప్పుడు ఒక కరెక్షన్ అనేది డ్యూ ఉంటుంది, కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మీరు చేయమంటారు. V2 రిటైల్ కన్నా మీరు వివీ మెడ్ ల్యాబ్సే కొంచెం బెటర్ గా ఉంది. V2 రిటైల్ బేసింగ్ గా ట్రేడింగ్ లో వీళ్ళు ఉన్నారు కాబట్టి, బట్ వాల్యూమ్స్ పరంగా బాగానే ఉంటాయి కాబట్టి మార్జిన్స్ అనేది పెద్దగా ఉండవండి. దాన్ని బేస్ చేసుకుని మీరు పొజిషన్ తీసుకోమంటాను. అయితే ప్రస్తుతం అయితే మీరు ఇప్పుడు ఓవర్ బాట్ లో ఉన్నాయి కాబట్టి కొంచెం వెయిట్ చేయండి, కరెక్షన్స్ లో బై చేయమంటాను. V2 రిటైల్ కన్నా వివిమెడ్ ల్యాబ్స్ లో బైయింగ్ పొజిషన్ తీసుకోవచ్చు అండి. ఓకే, కొన్ని మెయిల్స్ తీసుకుందాం. ప్రసాద్ అడుగుతున్నారు, TV18 బ్రాడ్కాస్టింగ్ అక్టోబర్ ఫ్యూచర్ 44 లో, టాటా మోటార్స్ ఫ్యూచర్స్ 547 లో తీసుకున్నారు, ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవ్వచ్చు? TV18 చూస్తే కనుక ఈ 2 రోజుల్లోనే మార్కెట్ రియాక్షన్ లో కూడా బాగా మనం తగ్గటం చూసాము. హైయర్ రేట్ 48 రూపాయల నుంచి ఇంచుమించు 41 రూపాయల వరకు పడి ఇవాళ కొంచెం ఒక స్వల్ప రికవరీ మనం చూసాము. సో సైడ్ వేస్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. 47-40 రూపీస్ మధ్యనే నెక్స్ట్ ఫ్యూ డేస్ కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఒకవేళ బై చేస్తుంటే కనుక 47-48 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. లాస్ట్ ఒక 6 మంత్స్ గా 2-3 టాప్స్ ఏర్పడి అది దాటలేకపోతుంది కాబట్టి క్లోజర్ టు 48 దగ్గర ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. టాటా మోటార్స్ 547. టాటా మోటార్స్ కూడా మనం చూసాము ఈ మధ్యకాలం బాగా స్ట్రాంగ్ రన్అప్ రావడం చూసాము. బాగా పెరిగిన తర్వాత ఈ మధ్య లాస్ట్ 1 వీక్ 600 రూపాయల నుంచి ఇంచుమించు మన ఈ స్టాక్ 520 రూపాయల వరకు పట్టడం మనం చూసాం స్టాక్. సో ఈ లెవెల్ లో కొంచెం ప్రస్తుతానికి సపోర్ట్ కనిపిస్తుంది. 500 దగ్గర నుంచి ప్రస్తుతం రికవర్ ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. హోల్డ్ చేయండి టాటా మోటార్స్. కాకపోతే ముఖ్యంగా మార్కెట్ లో రికవరీ రావాలి. మండే గానీ ట్యూస్డే గానీ మార్కెట్ పుంజుకుందంటే గనక టాటా మోటార్స్ 540-550 వరకు వెళ్లే అవకాశం ఉంది. ఉన్నాయంటే గనక 515 కింద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి. పాత్రుడు సిరి అన్న పేరు మీద మెయిల్ వచ్చింది. జేఎంటీ ఆటో, IDFC బ్యాంక్ కరెంట్ లెవెల్ లో బై చేసుకోవచ్చా? జేఎంటీ ఆటో అండ్ IDFC బ్యాంక్. IDFC బ్యాంక్ కూడా బాగా పెరిగిందండి రీసెంట్ గా, కాబట్టి ప్రస్తుతం ఉన్న లెవెల్లో మాత్రం కొంచెం ఇది ఆగడానికి అవకాశం ఉంటుంది. మీరు IDFC బ్యాంక్ ని మీరు బై చేసుకోమని చెప్తాను, కానీ కొంచెం టైం ఉండండి, నెక్స్ట్ వీక్ అట్లా చూసుకొని మీరు బై చేసుకోండి. ఇంకోటి ఏంటండి, IDFC బ్యాంక్, జేఎంటీ ఆటో. జేఎంటీ ఆటో కూడా మీరు బై చేసుకోవచ్చు అండి. అయితే ఓవరాల్ గా ఆటో ఎంజలరీ స్టాక్స్ అన్ని కూడా బాగా పెరిగాయి. అయితే దీంట్లో జేఎంటీ ఆటో కన్నా దీనికన్నా వేరే స్టాక్స్ గ్యాబ్రియల్ ఇండియా లాంటివి మీరు సెలెక్ట్ చేసుకోమంటాను. ఇది మాత్రం వద్దండి, ఇది కొంచెం ఈ మధ్య కొంచెం పెరిగింది కానీ బట్ అది సస్టైన్ కాకపోవచ్చు. ఫండమెంటల్స్ పరంగా చెప్పాలంటే పెద్దగా లేవండి దీనికి, కాబట్టి దీన్ని అవాయిడ్ చేయమని చెప్తాను. మంజునాథ్ అడుగుతారు, నెక్స్ట్ వీక్ నిఫ్టీలో హెడ్జింగ్ కి స్ట్రైక్ ప్రైస్ దగ్గర
ఆప్షన్స్ తీసుకోవచ్చు, సజెస్ట్ చేస్తారా ర్యాండమ్? ఇది అంటే స్ట్రాంగ్ అంటే హెడ్జింగ్ అంటే నిఫ్టీ లో హెడ్జింగ్ పొజిషన్ తీసుకోవాలా లేకపోతే ఒకటే ప్రస్తుతం ఒకటి మీరు హెడ్జింగ్ అంటే మీరు ఎగ్జాక్ట్ గా హెడ్జింగ్ అంటే నాకు అంటే ఫ్యూచర్స్ లో కొని లేకపోతే ఆప్షన్స్ లో సెల్ చేయడం లేకపోతే ఏదో అర్థం కాలేదండి, బట్ ఏదైనా కూడా హెడ్జింగ్ కన్నా మీరు బెటర్ ఏంటంటే కొంచెం వెయిట్ చేయండి, మార్కెట్స్ కన్సల్టేట్ అయినాక మీరు పొజిషన్ తీసుకోవచ్చు. ఒకవేళ పొజిషన్ తీసుకోవాలంటే కొంతమంది ఫ్యూచర్స్ లో బై ఉండి లేకపోతే ఇండెక్స్ లో సెల్ ఉండడం ఈ విధంగా చేస్తుంటారు, బట్ ఏదైనా కూడా నెక్స్ట్ వీక్ లో కొంచెం వోలటాలిటీ తగ్గే అవకాశం ఉంది, పెరిగే అవకాశం ఉందండి, కాబట్టి వెయిట్ చేయమంటారు. మార్కెట్ లో వెయిట్ అయిన దూరంలో ఉండడం బెస్ట్. ఇంకోటి ఇంకా పొజిషన్ తీసుకోవాలనుకుంటే ఏ రోజు ఆ రోజు క్లోజ్ చేసుకోవడం చాలా వరకు బెటర్ అండి. ఫణీంద్ర రెడ్డి అడుగుతున్నారు, ప్రికాల్ ఈ టైంలో ఎంటర్ అవ్వచ్చా, ఫండమెంటల్స్ టెక్నికల్స్ ఎలా ఉన్నాయి, 3 to 5 ఇయర్స్ హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు ప్రికాల్? ప్రికాల్ చూస్తే కనుక ఈ మధ్య బాగా పెరిగిన స్టాక్, ఫండమెంటల్ కూడా కొంచెం పాజిటివ్ గానే ఉన్న స్టాక్. టెక్నికల్ గా చూస్తే కనుక 40 రూపాయల నుంచి 120 రూపాయల వరకు పెరిగి ఈ మధ్య కొంచెం ఒక స్వల్ప కరెక్షన్ మనం చూసాము. 100 దగ్గర కొంచెం స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. ఇవాళ కొంచెం పెరిగినప్పటికీ ట్రెండ్ చూస్తే కనుక ఎక్స్ట్రీమ్లీ ఓవర్ బాట్ లోనే ఉంది, కాబట్టి కొంచెం ఇంకా మరింత కన్సాలిడేషన్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఫండమెంటల్ కూడా చూసినా కూడా కొంచెం స్ట్రాంగ్ గా ఉన్న ఈ ఆటో పార్ట్స్ కంపెనీ పెర్ఫార్మ్ చేస్తుంది స్ట్రాంగ్ గా. ఓకే, ప్రస్తుతానికి కొన్ని మెయిల్స్ అండ్ కాల్స్ ఉన్నాయి, వాటిని న్యూస్ లో తీసుకోలేకపోతున్నాం. ఇమీడియట్ గా టీవీ 5 న్యూస్ లో బ్రేక్ తీసుకుని టీవీ 5 మనీలో యూట్యూబ్ వేదిక ద్వారా కలుద్దాం. అక్కడ మీ ఫోన్ కాల్స్ అండ్ ఈమెయిల్స్ కు సమాధానాలు చెప్పడంతో పాటు ఇలాంటి టైంలో ఎలాంటి బయింగ్ స్ట్రాటజీ మనం ఫాలో అవ్వాలి, ఏ స్టాక్స్ మనం పిక్ చేసుకోవచ్చు అనే అంశాలు కూడా తెలుసుకుందాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుని యూట్యూబ్ వేదిక టీవీ 5 మనీలో కలుద్దాం. స్టే విత్ అస్.